వైసీపీ రాజ్యసభ ఎంపీ రెడ్డి గారు చేసిన ఒక తాజా ట్వీట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది ఎందుకంటే ఆయన చేసిన ట్వీట్లు ఏవైనా సరే ఒక సంచలనం రేకెత్తిస్తూ ఉంటాయి చంద్రబాబు గారి మీద విమర్శలే లక్ష్యంగా ఆయన ట్వీట్లు కొనసాగుతూ ఉంటాయి కాబట్టి తాజాగా ఒక కౌంటర్ అనుకోవాలో చంద్రబాబు గారి మీద ఒక సూటి ప్రశ్నను సంధించారు అని అనుకోవాలి ఆయన ఆయన చేసిన ట్వీట్ ఒకసారి చూస్తే కరోనా కట్టడిలో ప్రభుత్వ పనితీరుకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభించడం చూసి ధైర్యంగా వచ్చినట్టున్నారు చంద్రబాబు గారు అనేది ఆయన ట్వీట్ యొక్క ప్రధాన సారాంశం జూమ్లో సందేశాలు ఇచ్చేదానికి పొరుగు రాష్ట్రంలో ఉన్న ఒకటే కరకట్ నివాసంలో ఉన్న ఒకటే కదా మహమ్మారి గుట్టుమట్లన్నీ తెలిసినే చిటికలేస్తారు కానీ బయటకు రావాలంటే ఎందుకు వణికిపోతారు ఇది ఆ ట్వీట్ ట్వీట్లో ప్రధానంగా పేర్కొన్న ఒక ఐదు లైన్లు అనమాట విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు దీని మీదే సోషల్ మీడియాలో అప్పుడే ట్రోల్స్ మొదలైపోయినాయి ఎందుకంటే ఒక కొత్త అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు అక్కడి నుంచి ఎక్కడికి వచ్చినా లేదంటే హైదరాబాద్లో ఉన్న కరకట్ట మీద ఉన్న జూబ్లీస్లో ఉన్నా ఎక్కడున్నా సరే జూమ్లోనే వచ్చి మాట్లాడేదానికి ఇంకెందుకు రావడం అదేదో అక్కడే ఉండొచ్చు కదా అనేది అదే నేపథ్యంలో మొన్నటి వరకు రాలేదు అంటే ఇప్పుడు కరోనా విషయంలో ఎంత ఎన్ని రకాల రోజుకి వేల టెస్టులు నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు సక్సెస్ అవుతున్నాయని చెప్పి ప్రపంచం అంతా అభినందిస్తున్న నేపథ్యం ఈ టైంలోని ఇదంతా చూసే ధైర్యంగా రాగలిగారా చంద్రబాబు గారు అంటూ ఆయన ప్రధానంగా చేసిన ట్వీట్ ద్వారా వేసిన ఒక ప్రశ్న అనమాట అయితే ఇక్కడ ఓకే అందరూ అదే చెప్తున్నారు రేపు పొద్దున్న మూడు వందల రోజులు పూర్తి అవుతుంది కాబట్టి అమరావతి రైతులు చేసిన దీక్ష దానికోసం వచ్చారు అనేది కొంతమంది చెప్తుంది ఏంటంటే మళ్ళీ అది అయిపోయింది అది మళ్ళీ యథావిధిగా హైదరాబాద్ వెళ్ళిపోతారా ఈ మూడు రోజులు దానికి ఇక్కడ రావడం ఎందుకనేది ఓకే ఆయన ఎక్కడుంటారా ఏంటనేది ఆయన ఇష్టం కాకపోతే రాజకీయాల్లో ఒక ప్రధాన ప్రతిపక్ష హోదాలో నేతగా రాజకీయ కీలక నేతగా ఉన్నారు కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలన్నీ ఆ రాష్ట్రంలోనే ఉండి చూసుకుంటే బెటర్ కానీ పక్క రాష్ట్రంలో ఉండే ఉపయోగం ఏముంది అనేది ఇప్పుడు అదే అంశాన్ని మరొకసారి ప్రస్తావిస్తూ విజయసాయిరెడ్డి గారు చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి